ప్రపంచంలో భాస్కర్ రెడ్డి. ఈనాటి కార్యక్రమానికి సంబంధించి కొనకా కనకమ్మ గారు నెల్లూరు జిల్లాలో స్వాతంత్ర సమరయోధురాలు. ఆమె యొక్క స్వాతంత్ర ఉద్యమం, ఆమె ప్రజలకు చేసిన సేవ, వీటన్నిటికీ గుర్తింపుగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడమైంది. పిల్లల్లో కూడా మంచితనం, సామాజిక స్పృహ కలిగించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఉపన్యాసాలని, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుంది. వీటిల్లో చిత్రలేఖనం కూడా వీటిలో చేర్చి మూడింటిని ఈరోజు నిర్వహించదలుచుకున్నాము. దీని ద్వారా పిల్లల ద్వారా సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందని చెప్పి మా ఉద్దేశము. అట్లాగే మంచి సమాజాన్ని నిర్మించాలనుకుంటే మంచి సూక్తులు మహనీయుల జీవితాల్లో తొంగి చూడటం అనేది అవసరం. అందుకోసమే ఈ శతక సాహిత్యాన్ని పరిచయం చేసినా గానీను, లేకపోతే వాటిని అనుసరించినా గానీను మంచి సమాజం మంచి పాటలు నడుస్తుందని చెప్పి నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని సమితి అని చెప్పి ఈ సురేందర్ రెడ్డి గారు సెనేట్ అధినేతగా పనిచేస్తూ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఇప్పుడు ఈ ఆశయ సాధన సమితి అని సాధించి మమ్మల్ని అందరినీ కూడా అందరినీ కనకమ్మ గారి ఆశయ సాధనలు అయితే ఉన్నాయో సమాజంలో ఉండే మంచి పేరున్న వాళ్ళందరినీ కూడా సేకరించి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కార్యకర్తలుగా తయారు చేశారు. ఆ భాగంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ దీనికి సహకారంగా ఎంఎస్ఆర్ హై స్కూల్ అధినేత సుబ్బారెడ్డి గారు మాకు ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. అలాగే అనేక మంది మహిళలు వంటో కనకమ్మ గారి ఆశయ సాధనలో నడిచే మహిళనే మనకు జడ్జిలుగా వచ్చేస్తున్నారు. శిష్య స్కూల్ మేడం మాధురి గారు, సరళ మేడం గారు, ఇందుకూరుపేట సోషల్ టీచర్ గారు రిటైర్ అయినారు. తర్వాత అదే స్కూల్ టీచర్, తెలుగు టీచర్గా ఇక్కడ వచ్చినారు పద్మావతి గారు, ఆశ్రమం కన్వీనర్ కృష్ణారెడ్డి గారు, ఇట్లా సామాజిక కార్యకర్తలందరూ కూడా దీంట్లో భాగమై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పిల్లలందరికీ కూడా రాబోయే తరాలు వాళ్ళు ఇంతకుముందు ఫ్రీడమ్ ఫైటర్స్, మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి మహిళా ఉద్యమకారిణి శ్రీమతి పొణక కనకమ్మ గారు చాలా మంది కస్తూరిదేవి విద్యాలయం స్థాపించింది, గాంధీ ఆశ్రమం స్థాపించిందని తెలుసు. కానీ ఆమె ఏ విధంగా స్ఫూర్తితో మన ఆమె దీక్ష పట్టుదల ఎలాంటివో చాలా మంది విద్యార్థులకి తెలియచెప్పాల్సిన అవసరం ఈ సమితి యొక్క లక్ష్యం. కాబట్టి ఈ కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థుల్ని దీంట్లో భాగస్థులుగా చేసి ఇప్పుడున్న సమాజంలో కూడా వాళ్ల పాత్రని ఈమె రూపంలో చూపించాలి అనే నిర్వాహకుల ఆలోచన. దాంట్లో భాగంగా ఇంతమంది సమితిలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అనేక మంది ఇండస్ట్రీ వాళ్ళు, అనేక చాలా మంది స్పాన్సరర్స్గా మనకి ఈ కార్యక్రమానికి వాళ్ళ వంతు సహాయం మాకు అందించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.